ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వంలో తమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించారు. 6 నెలలుగా ప్రధాన కార్యదర్శి సెక్రటేరియట్కి రావట్లేదని అన్నారు. ఆయన సమస్యల మీద వచ్చేటువంటి విజిటర్స్ను కలిసే వారే లేరని అన్నారు. ఆ రకంగా వారు వ్యవహరిస్తే వారిని అనుసరించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కేవలం 30 నుంచి 50% మంది మాత్రమే సెక్రటేరియట్స్కి వచ్చి విజిటర్స్ని కలిసే పరిస్థితి ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం టార్గెట్లు పెట్టి మరీ ఆదేశాలు ఇస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆయన సీరియస్ అయ్యారు. అలాగే తమకు రావాల్సినటువంటి బకాయిలపైన ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచించి విడతల వారీగా అయినా సరే ఆర్థిక ప్రయోజనాల విషయంలో వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి ఏప్రిల్ నెల జీతం అలాగే మార్చి నెల పెన్షన్ రావాల్సి ఉందని, కొద్ది రోజులు సహకరించమని కోరారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, అది కూడా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకి ఏదో భారీగా పెండింగ్ ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు ఇప్పటికే సగం జీతం ఇచ్చారు కాబట్టి ఇంకో సగం ఇవ్వాలని, ఆ సగంలోనే అనేక డిడక్షన్లు కూడా ఉంటాయని, తమకు వచ్చేది చాలా తక్కువేనని అన్నారు. ఇక అలాగే తమకు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని వీటిని కూడా అడుగుతుంటే కేంద్రం 2 డిఏలు ఇవ్వలేదు కాబట్టి తాము ఇవ్వమంటున్నారని, అసలు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేదని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇలాగే తమకే వేతన సవరణ కూడా జరగాల్సి ఉందని ఒక కమిటీ వేశారని, అది వేసి 7 ఏడాది అయిందని, ఇప్పటికీ అతిగతి లేదని, దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, ఇది సరైనటువంటి పద్ధతి కాదని అన్నారు. ఉద్యోగులు రిటైర్ అయితే రావాల్సిన బెనిఫిట్స్ గత 3 నెలలుగా ఇవ్వట్లేదని, ఇది ఎంతో దారుణమైన విషయం అని ఆయన ఆరోపించారు. గతంలో ఇలాగే ఇబ్బందికర పరిస్థితులను పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పర్ఫెక్ట్గా ముందుకు సాగినటువంటి పరిస్థితి లేదు. సో ఇది జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలాన్ని తీసుకొచ్చే పరిస్థితి అవ్వబోతుందా అంటూ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.